పెట్రోల్ రేట్లు రోజువారీ పెరుగుతూనే ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, గత 20 రోజులుగా పెట్రోల్ రేట్లు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇది సామాన్యులకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే లాక్డౌన్ నుంచి బయటపడ్డాము, చాలామందికి పని లేదు, వ్యాపారాలు సరిగా లేవు, కూలీలకు కూడా పనులు సరిగా లేవు, అందరూ ఆర్థికంగా చాలా కష్టంలో ఉన్నారు. ఇంత కష్టంలో ఉంటే పెట్రోల్ రేటు పెరగడం అనేది వారికి మరింత భారంగా తోస్తుంది. కానీ పెట్రోల్ డీజిల్ అనేది నిత్యవసరం, మనం బైక్లో తిరగాలన్నా కారులో తిరగాలన్నా తప్పనిసరి. కాబట్టి జనాలు ఎంత రేటు పెరిగినా తప్పదు కాబట్టి పెట్రోల్ లేదా డీజిల్ను కొంటున్నారు. ఇది మాత్రం వారికి చాలా ఆర్థిక భారమే. అందరికీ నమస్కారం, లక్ష్మణ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుపోయే పాయింట్ ఏంటంటే, పెరిగిన పెట్రోల్ రేట్ డబ్బులు ఎవరు తింటున్నారు, లేకపోతే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడే లాక్డౌన్ నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి చాలామంది దగ్గర డబ్బులు లేవు, ఆర్థికంగా వాళ్ళు చితికిపోయారు. అది నిజం. వ్యాపారస్తులకు వ్యాపారం లేదు, ఉద్యోగస్తులకు జీతాలు కంప్లీట్గా రాలేదు, కొంతమందికి ఉద్యోగాలు పోయాయి. చిరు వ్యాపారస్తులు కానీ లేకపోతే రోజువారీ కూలీలు కానీ పై పనులు చేసే వాళ్ళకు కూడా ఇంకా ఫుల్గా పనులు రాలేదు. సో మరి ఇంత కష్టాలు ఉన్నప్పుడు ఆయిల్ రేట్లు పెంచడం న్యాయమేనా? ఒక నార్మల్ పర్సన్ మాత్రం ఇది ఆలోచించడంలో తప్పులేదు. ఎందుకంటే అతను తన కార్కో తన బైక్కో పెట్రోల్లో డీజిల్ కొట్టించుకోవాలన్నప్పుడు పెరిగిన బిల్లు చూసి బాధపడతాడు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాంట్లో ఏం తప్పులేదు. కానీ మనం అవతల సైడ్ నుంచి ఆలోచించడం చూద్దాం, అంటే గవర్నమెంట్ యాంగిల్ నుంచి చూద్దాం. ప్రతిరోజు లేకపోతే ప్రతి నెల ప్రతి గవర్నమెంట్కి, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అది జీతాల వల్ల ఎక్కువ, మెయింటెనెన్స్ వల్ల, వేరే ఖర్చుల వల్ల కానీ గవర్నమెంట్కు ప్రతి నెల ఇంత డబ్బు అనేది ఖర్చు అవుతుంది. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా అంటే ఈ లాక్డౌన్ లేకపోయింటే ఆర్థిక వ్యవస్థ నార్మల్గా నడిచేది, గవర్నమెంట్కి విధివిధ రూపాల్లో డబ్బులు వచ్చేవి, అది ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, వ్యాట్ కావచ్చు, లేకపోతే జిఎస్టీ కావచ్చు, టోల్గేట్ కావచ్చు, అట్లా రకరకాల రూపంలో ట్యాక్సులు వస్తాయి. కానీ ఈ లాక్డౌన్ టైంలో అన్ని వ్యాపారాలు మూయడం వల్ల ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆగిపోయాయి. సో దానివల్ల ఏ ప్రభుత్వానికి ఆదాయం లేదు. వాళ్ళకి ఇప్పుడు గత్యంతరం లేదు రేట్లు పెంచడం తప్పితే. ఎందుకంటే అత్యంత వేగంగా అత్యంత ఫాస్ట్గా ఆదాయం తీసుకోగలిగింది మాత్రం పెట్రోల్ డీజిల్ మాత్రమే. ఎందుకంటే నార్మల్ బిజినెస్ చేస్తే మీరు జిఎస్టీ కడతారు, మళ్ళీ మీరు జిఎస్టీ ట్యాక్స్ ఫైల్ చేస్తారు, అదంతా జరగడానికి కొన్ని నెలలు పడుతుంది. కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు, మీరు పెట్రోల్ కొట్టించుకుంటానే డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. సో వాళ్లకు పెట్రోల్ రేటు పెంచడం తప్పితే వేరే మార్గం లేదని మనం అర్థం చేసుకోవాలి. మనం గవర్నమెంట్ సైడ్ వర్షన్ నుంచి ఉన్నాం. వాళ్ళ సైడ్ నుంచి చూస్తే ప్రతి నెల వాళ్ళు జీతాలు ఇవ్వాలి, మిలిటరీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, పోలీసు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ ఇవ్వాలి. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళైతే వాళ్ళ జోబుల నుంచి పెట్టలేరు కదా, లేకపోతే సడన్గా ప్రింట్ చేసి ఇవ్వలేరు కదా. వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్న ట్యాక్స్ల ద్వారానే వాళ్ళు ఏమైనా చేయగలరు. మనం తీసుకున్న ప్రతి ట్యాక్స్ రూపాయి మళ్ళీ మనకే ఇలా జీతాలుగాను, సబ్సిడీస్గాను, పెన్షన్స్గాను, ఇంకో రకరకాల ఖర్చు పెడుతుంట. సరే మరి మా మీద ఆర్థిక భారం మోపకుండా, అంటే ఆయిల్ రేట్లు పెంచకుండా మీరే చేయొచ్చు కదా అంటారు. కానీ చేయడానికి స్కోప్ లేదు. ఏ గవర్నమెంట్ అయినా ఎక్స్ట్రా డబ్బులు వెయ్యాలి లేకపోతే ఓటర్స్ని ఇబ్బంది పెట్టాలని ఏ పొలిటికల్ పార్టీ అనుకోదు. కానీ ఇంకా వాళ్ళకి గత్యంతరం లేదు, వేరే మార్గమే లేదు. అంతెందుకు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ వెళ్ళి బతిమలాడాయి, సార్ లిక్కర్ సేల్స్ స్టేట్ గవర్నమెంట్కి లిక్కర్ అమ్మాలని లేదు, సెంట్రల్ గవర్నమెంట్కి అమ్మాలని లేదు. కానీ వాళ్ళ పరిస్థితులు బాగలేవు. ఆర్థికంగా ప్రతి రాష్ట్రం చాలా దారుణంగా ఉంది. మీకు తెలుసు లిక్కర్ మొత్తం స్టేట్ గవర్నమెంట్కే పోతుంది రెవెన్యూ మొత్తం. సో స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం లేదు కాబట్టి వాళ్ళు కూడా లిక్కర్ సేల్స్ మొదలుపెట్టి దాని మీద ట్యాక్సులు కూడా విపరీతంగా పెంచి దాదాపు 10%, 20%, కొన్ని చోట్ల డబుల్ కూడా అయ్యాయి. ఎందుకంటే ఇంకా ఆదాయం లేదు కాబట్టి గవర్నమెంట్ సాఫీగా నడవాలి అంటే కంపల్సరీ ట్యాక్సులు పెంచాల్సిందే. నా అభిప్రాయం ప్రకారం ఈ ట్యాక్సులు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఎకానమీ రివైవ్ అయినాక ఈ ఎక్స్ట్రా ఈ మధ్య పెంచిన ట్యాక్సులు తగ్గిస్తారని అనుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుంది మన ఆయిల్ రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే 2 సార్లు ట్యాక్సులు పెంచారు.
అది మేలో ఒకసారి 10 రూపాయలు, మార్చిలో ఒకసారి 3 రూపాయలు పెంచారు. సో దానివల్ల 13 రూపాయలు ఎక్కువైంది. సో ఆ 13 రూపాయలు ఈ మధ్య పెంచింది. అది కేవలం లాక్డౌన్ తర్వాత గవర్నమెంట్కు ఏ ఆదాయం లేక మాత్రమే పెంచారు. నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా సూటిగా, అదేంటంటే మీరు గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు ఆయిల్ రేటు పెరిగింది మేము భరించలేకపోతున్నాం అని. అది నిజం, కానీ గవర్నమెంట్కు డబ్బులు కావాలి కదా, మీకు స్కీమ్లు ఇవ్వాలన్నా మీ పథకాలు ఇవ్వాలన్నా ఏమి చేయాలన్నా గవర్నమెంట్కు డబ్బులు రావాలి. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు, రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్లు, అదే కాకుండా పథకాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా పథకాలే, కూర్చుంటే ఒక పథకం, లేస్తే ఒక పథకం, నడిస్తే ఒక పథకం, ఆడవాళ్ళకు ఒక పథకం, మా వాళ్ళకు ఒక పథకం, నిరుద్యోగానికి ఒక పథకం. సో మీకు అడుగడుగునా పథకాలు ఉన్నాయి. సో మరి ఆ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీ నుంచే. ప్రతి గవర్నమెంట్ మన నుంచే ట్యాక్స్ తీసుకొని మళ్ళీ మనకు పథకాల రూపంలో, సబ్సిడీ రూపంలో మనకిస్తుంది. అంతేగాని వాళ్ళ జోబుల నుంచి ఎప్పుడు తీయలేరు. ఇంకోటి, అన్నన్ని పథకాలు తీసుకుంటున్నాం కదా, మరి గవర్నమెంట్ను మనం ఎందుకు క్వశ్చన్ వేయాలి? ఆ పథకాలకు డబ్బు మన నుంచే తీసుకుంటుంది కాబట్టి మీరు పథకాలు తీసుకోవడం ఆపేయండి. అప్పుడు గవర్నమెంట్ కూడా ట్యాక్సులు పెంచదు, మీ మీద ఏ భారం వేయదు. అసలు ఎంతమంది అనర్హులు ఉన్నారో తెలుసా? అసలు రేషన్ షాప్లో నిజంగా 80% పైగా దేశంలో జనాలు రేషన్ తీసుకుంటున్నారు. అంటే నిజంగా 80% మంది పేదరికం ఉన్నారా? మరి మీ అందరికీ 2 రూపాయలకు బియ్యం ఇవ్వాలన్నా, వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకొక పథకం ఇవ్వాలన్నా గవర్నమెంట్కు డబ్బులు కావాలి. గవర్నమెంట్కు డబ్బులు కావాలంటే ట్యాక్స్ రూపంలోనే వసూలు చేస్తుంది, వాళ్ళకి ఇంకా వేరే మార్గమే లేదు. సో ఇంకోటి, మనలో నిజాయిగా ఎంతమంది ట్యాక్స్ కడుతున్నాం చెప్పండి? కేవలం 3-4% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అంటే కేవలం 6 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు 135 కోట్లలో. నిజంగా మన దేశంలో అంత బీదవాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. సో మనం కూడా గవర్నమెంట్కి ఏదో విధంగా ఏదో ఒక రూపంలో ఆదాయం చేకూర్చట్లేదు. కాబట్టి అందరి దగ్గర తీసుకోగల డబ్బు కేవలం పెట్రోల్ డీజిల్ మాత్రమే, మిగతాది అయితే పలాని వ్యక్తులకో పలాని ఏరియాకో పడుతుంది. పెట్రోల్ డీజిల్ అయితే ప్రతి ఒక్కరు వాడతారు, ప్రతి ఒక్కరికి బైక్ ఉంటుంది లేదా కారు ఉంటుంది, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయినా తిరుగుతారు. సో అందరికీ ట్యాక్స్ పడుతుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ మీద మాత్రమే వాళ్ళు ట్యాక్స్ పెంచుతారు, దానివల్ల అందరి నుంచి ట్యాక్స్ వస్తుంది. ఓకే, మీకు నిజంగా ట్యాక్స్, నిజంగా మీకు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్ పెరగద్దు, మీకు అన్ని చౌకగా రావాలంటే మీ గవర్నమెంట్ని అన్ని సబ్సిడీలు తీసేయమండి. ఏ సబ్సిడీలు తీసుకోవద్దండి, అప్పుడు మీకు పెట్రోల్ డీజిల్ 40-50 రూపాయలకే వస్తుంది. కానీ మీరు ఒక్కోరు కదా, మీకు కావాల్సింది సబ్సిడీలు, పథకాలు, ఫ్రీబీస్. జై హింద్.